ఎన్టీఆర్ కూతురు బాలయ్య సోదరి పురంధరేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి గుండెపోటు వచ్చింది ఈ విషయం తెలిసి హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి తరలించారు అపోలో హాస్పిటల్లో పరీక్షించిన డాక్టర్లు ఆయనకి గుండెలో వాల్స్ ఉన్నాయని ఆ బ్లాక్స్ ని క్లియర్ చేయడానికి వెంటనే యాంజియోప్లాస్ట్రీ చేసి ఆయనకు స్టంట్లు వేశారు రెండు వాల్స్ కూడా బ్లాక్ అవడంతో రెండు స్టంట్లు వేసినట్టు డాక్టర్స్ చెప్పారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు సో మరి ఈ గుండెపోటుకు కారణాలు ఏవై ఉంటాయని చెప్పలేకపోతున్నారు డాక్టర్స్ అందరూ అందరికీ చెప్పేటువంటి సలహాలే చెప్పినట్టు సమాచారం సో జిమ్ చేస్తుండగా ఉదయాన్నే చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి ఉన్నటుండి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో అందరూ కంగారు పడిపోయారట అందుకే ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినట్టు చెప్తూ ఉన్నారు సో సమయానికి ఆయనకు ఆక్సిజన్ అంది ఆయనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా చేశాం కాబట్టి సరిపోయేది లేదంటే చాలా పెద్ద సమస్య వచ్చేదని డాక్టర్స్ చెప్పారట అయితే అపోలో హాస్పిటల్ కి చేరుకున్న ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతోంది సో తన అత్త మామ అలా హాస్పిటల్లో ఉన్నారని తెలిసి ఎన్టీఆర్ లక్ష్మీప్రేణితో కలిసి హాస్పిటల్కు వెళ్లారట సో ఎన్టీఆర్ అక్కడ చూసి పురంధరేశ్వరి ఎమోషనల్ అయినట్టుగా సమాచారం మొత్తానికి ఆరోగ్యం విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారట తారక్ ఎటువంటి పెద్ద ప్రమాదం లేదని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఎక్కువగా స్ట్రెస్ కూడినటువంటి అంశాలకు జోలికి వెళ్లకూడదని డాక్టర్స్ చెప్పినట్టుగా సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ తన అత్త పురంధరేశ్వరిని మరి ఓదార్చడం తో పాటు మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావుని కూడా పరామర్శించినట్టుగా తెలుస్తోంది